ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో థర్డ్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే థర్డ్ హౌస్ నుండి ఒక జాతకుడు ఎటువంటి మంచి ఫలితాన్ని పొందుతాడు, జీవితంలో కెరియర్లో అలాగే ఎడ్యుకేషన్లో జాబ్లో సక్సెస్ సాధించడానికి థర్డ్ హౌస్ అలాగే థర్డ్ లార్డ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాము. థర్డ్ హౌస్ అనేది ముఖ్యంగా కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి హౌస్. అది ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ అయినా కావచ్చు, వర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, అలాగే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్, ఇటువంటి జాబ్స్కి కూడా రిప్రజెంట్ చేసేటువంటి హౌస్ థర్డ్ హౌస్. ముఖ్యంగా ఒక వ్యక్తి ఇతరులతో ఎలాగా సంభాషణ చేస్తాడు, కమ్యూనికేట్ చేస్తాడు తన యొక్క భావాల్ని అనేది రిప్రజెంట్ చేసేటువంటి హౌస్ థర్డ్ హౌస్. ఆ కమ్యూనికేషన్ అనేది ఒక్కొక్కసారి మాటల రూపంలో ఉండొచ్చు, లేదా రిటర్న్ కమ్యూనికేషన్ ఉండొచ్చు. అంటే అటువంటి వ్యక్తులు మంచి రచయితలు, కథారచయితలుగా ఉండడము, మంచి పాటలు రాయగలగడము, మంచి కథలు రాయగలగడము, ఇటువంటి ఎబిలిటీస్ అన్నీ కూడా థర్డ్ హౌస్ నుంచి మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ని కంట్రోల్ చేసేది థర్డ్ హౌస్. ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే థర్డ్ హౌస్ స్ట్రెంగ్త్ అలాగే థర్డ్ లార్డ్ యొక్క స్ట్రెంగ్త్ చాలా అవసరమవుతుంది. ఎవరికైతే థర్డ్ హౌస్ స్ట్రాంగ్గా ఉండి లగ్నాలతో కనెక్ట్ అయి ఉంటారో వారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా మంచి డెసిషన్ని తీసుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అలాగే ఈ థర్డ్ హౌస్ అనేది ఎప్పుడైతే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి కార్యకర్తను తీసుకుందో, టీవీ మీడియా కావచ్చు, న్యూస్ పేపర్ మీడియా, జర్నలిజం, రిపోర్టర్స్, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ నుంచి చూడవలసినటువంటి కెరియర్స్. ఇక థర్డ్ హౌస్ అనేది యొక్క క్రియేటివ్ ఎబిలిటీని కూడా సూచించేటువంటి హౌస్. ఫిఫ్త్ హౌస్కి 11th హౌస్ థర్డ్ హౌస్. కాబట్టి క్రియేటివ్ ఎబిలిటీస్ని బాగా ఎక్స్పాండ్ చేసి తనలోని భావాల్ని బాగా బయటికి తీసుకొచ్చి 10 మందికి రీచ్ అయ్యేలాగా చేయడము, అందులో సక్సెస్ సాధించడం అనేది థర్డ్ హౌస్ నుంచి మనం చూడడానికి వీలు ఉంటుంది. అలాగే కంప్యూటర్ యానిమేషన్స్, గ్రాఫిక్స్, వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానము, ఆసక్తి, అటువంటి జాబుల్లో మంచి సక్సెస్ను సాధించడం, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ నుంచి చూడవచ్చు. ఇక షార్ట్ జర్నీస్కి సంబంధించినటువంటి హౌస్ థర్డ్ హౌస్. ఉద్యోగ రీత్యా కొన్ని నెలల పాటు, మేబీ 3 మంత్స్ ఫారిన్ కంట్రీస్కి ట్రిప్కి వెళ్ళి రావడము, లేదా 6 వీక్స్ ఫారిన్ ట్రిప్కి వెళ్ళి రావడము, బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఇటువంటి షార్ట్ ట్రిప్స్ని సూచించేది థర్డ్ హౌస్. షార్ట్ ఫారిన్ ట్రిప్స్ని సూచించేది థర్డ్ హౌస్. అలాగే మరో ముఖ్యమైనటువంటి కార్యకర్తం థర్డ్ హౌస్కి పరాక్రమ స్థానము. అంటే ఒక వ్యక్తి యొక్క ధైర్య సాహసాలు ఏ విధంగా ఉంటాయి, క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు దాన్ని నిలదొక్కుని తను అనుకున్న పనిని సాధించి విజయం సాధిస్తాడా లేదా అనేది చూడడానికి థర్డ్ లార్డ్ అలాగే థర్డ్ హౌస్ యొక్క స్ట్రెంత్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ థర్డ్ హౌస్ ఎప్పుడైతే పరాక్రమ స్థానం అన్నామో, అందులో మ్యాలిఫిక్స్ ఎప్పుడైతే ఉంటారో, ఆ వ్యక్తి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ ధైర్యాన్ని కోల్పోకుండా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనే దృఢచిత్తంతో ముందుకెళ్ళి సక్సెస్ను సాధించడానికి థర్డ్ హౌస్, థర్డ్ లార్డ్ హెల్ప్ చేస్తారు. మ్యాలిఫిక్స్ థర్డ్ హౌస్లో ఉండడం అనేది చాలా మంచి కాంబినేషను, ప్లేస్మెంటు. దానివల్ల ఆ వ్యక్తికి ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళి తను అనుకున్న పనిని సాధించడానికి వీలవుతుంది. ఇటువంటి థర్డ్ హౌస్ అలాగే థర్డ్ లార్డ్ యొక్క స్ట్రెంత్ వల్ల మ్యాలిఫిక్స్ ఉన్నప్పుడు. ఇక థర్డ్ హౌస్ అనేది ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే 10 మందితో కలిసి ఒక పనిని ఒక టీమ్ వర్క్గా సాధించి విజయం సాధించడం అనేది థర్డ్ హౌస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. ఎవరన్నా ఒక స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, దానికి 10 మంది సహకారం అవసరం ఉంటుంది. అందరితో కూడా మంచిగా ఉంటూ డిప్లొమాటిక్ రిలేషన్స్ కలిగి ఉండి సామరస్యపూర్వకమైనటువంటి రిలేషన్స్తో తను అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ని సక్సెస్ చేయడం అనేదానికి థర్డ్ హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరమవుతుంది. అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా థర్డ్ హౌస్ నుంచి మనం స్టడీ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కెరీర్స్కి సంబంధించిన స్థానము, స్పోర్ట్స్లో స్పోర్ట్స్ పర్సన్కి ఉండాల్సిన ఒక క్వాలిటీ, ముఖ్యమైన క్వాలిటీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా తమ యొక్క గేమ్ని ముందుకు తీసుకెళ్ళగలగడం, అటువంటి
మంచి కరేజియస్ యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ అయినటువంటి స్పోర్ట్స్ అనే రంగంలో విజయాన్ని సాధించడానికి థర్డ్ హౌస్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇన్ని ముఖ్యమైన కారకత్వాలు థర్డ్ హౌస్ నుంచి మనం చూడవచ్చు. అలాగే థర్డ్ హౌస్ పొలిటికల్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సహాయపడేటువంటి హౌస్. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి అందరితోనూ కలిసి మెలిసి ఉండి ఒక పని చేయాలనుకుంటాడో అటువంటి క్వాలిటీస్ పాలిటిక్స్లో కూడా చాలా అవసరం. కాబట్టి సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ యొక్క చార్ట్స్ చూసినట్టయితే థర్డ్ లార్డ్ అలాగే థర్డ్ హౌస్ స్ట్రెంత్ చాలా ఎక్కువ మనకి ప్రాముఖ్యత ఉన్నదిగా మనం గమనించవచ్చు. ఎవరికి థర్డ్ హౌస్ అలాగే థర్డ్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండి పొలిటికల్ కాంబినేషన్స్ ఉంటాయో, పాలిటిక్స్కి చూడవలసిన హౌస్ థర్డ్ హౌస్తో పాటుగా ఫిఫ్త్ హౌస్, సిక్స్త్ హౌస్, నైన్త్ హౌస్, లెవెన్త్ హౌస్, ఈ హౌసెస్ వీటి లార్డ్స్ అలాగే సాటర్న్ సన్ అంటే శని రవి వీళ్ళు కనుక మంచి రిలేషన్లో ఉన్నట్టయితే సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్గా చిరస్థాయిగా కెరియర్ని నిలుపుకోగలుగుతారు థర్డ్ హౌస్ యొక్క స్ట్రెంత్ వల్ల. ఇక ఇందాక చెప్పినట్టుగా థర్డ్ హౌస్లో మ్యాలిఫిక్స్ ఉండడం అనేది ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా ధైర్య సాహసాలతో మొక్కవన్న ధైర్యంతో ఎటువంటి పరిస్థితులైనా సరే ముందుకెళ్ళేటువంటి ఒక నేచర్ని ఇస్తుంది. అలాగే థర్డ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉండడం కూడా మంచి ధైర్యాన్ని ఒక పట్టుదలని కలిగించేటువంటి ఒక ప్లేస్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ లార్డ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో డెసిషన్ మేకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక థర్డ్ హౌస్లో మ్యాలిఫిక్స్ కాకుండా బెనిఫిక్స్ బుధుడు కురువు ఇటువంటి ప్లానెట్స్ కనుక థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎగ్జాల్ట్ అయ్యి కావచ్చు, ఓన్ హౌస్ అయి కావచ్చు ఉన్నట్టయితే వాళ్ళు మంచి స్పీకర్స్గా పేరు తెచ్చుకుంటారు. అంటే ఒక సభలో కావచ్చు, ఒక పార్లమెంట్లో అసెంబ్లీలో లేదా ఒక పబ్లిక్ ఫంక్షన్లో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు తమ స్పీచ్ ద్వారా 10 మందిని ఆకట్టుకునేటువంటి ఒక మంచి క్వాలిటీని కలిగి ఉంటారు బెనిఫిట్స్ కనుక థర్డ్ హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటాయి. అటువంటి థర్డ్ హౌస్లో ఉన్నట్టు బెనిఫిట్స్ సెకండ్ లార్డ్తో కూడా సంబంధం కలిగి ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు యాజ్ అ స్పీకర్. ఇక బుధుడు ఎప్పుడైతే థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉంటాడో, థర్డ్ లార్డ్ స్ట్రాంగ్గా బుధుడితో లగ్నాధిపతితో మంచి రిలేషన్లో ఉంటాడో వారికి రచనా వ్యాసంగం చాలా బాగా కలిసి వస్తుంది. వారు మంచి రచయితలుగా పేరు తెచ్చుకుంటారు. అంటే వారి అనుకున్నటువంటి భావాల్ని ఒక రచన రూపంలో బయటికి తీసుకురావడం అనేటువంటి ఒక ఎబిలిటీ వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉండి థర్డ్ హౌస్లో ఫిఫ్త్ లార్డ్తో రిలేషన్లో ఉండి లగ్నలార్డ్ ఫిఫ్త్ లార్డ్ వీనస్ థర్డ్ హౌస్లో ఉండడం లేదా థర్డ్ లార్డ్ వీనస్ ఫిఫ్త్ హౌస్లో ఉండడం ఫిఫ్త్ లార్డ్తో ఇటువంటి కాంబినేషన్స్ వల్ల వాళ్ళు మూవీస్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఎప్పుడైతే ఫిఫ్త్ లార్డ్ ట్వెల్త్ లార్డ్ ఇన్వాల్వ్ అయి ఉంటారో వారు డైరెక్టర్స్గా రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ థర్డ్ హౌస్ యొక్క స్ట్రెంగ్త్. అదేవిధంగా బుధుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో థర్డ్ హౌస్లో, అలాగే థర్డ్ లార్డ్తో బుధుడు స్ట్రాంగ్గా ఉంటాడో లగ్నాధిపతి కూడా అప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. అటువంటి సమయంలో వారు కంప్యూటర్ రిలేటెడ్ ప్రొఫెషన్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషను ఇటువంటి రంగాల్లో మంచి క్రియేటివిటీతో వారే సొంతంగా కొన్ని యాప్స్ క్రియేట్ చేయడము లేదా మంచి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ క్రియేట్ చేయడము ఇటువంటి చాలా క్రియేటివ్ ఎబిలిటీస్ కలిగి దాని ఎంతో ఉత్సాహవంతంగా అందులో కొత్త కొత్త విషయాన్ని కనుక్కోవడము అందులో ఆనందాన్ని పొందడము 10 మంది వాటిని గుర్తించి వీరిని ప్రశంసించడము ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు బుధుడు కనుక స్ట్రాంగ్గా థర్డ్ హౌస్లో ఉంటే. అలాగే ఎప్పుడైతే థర్డ్ లార్డ్ అలాగే థర్డ్ హౌస్ నైన్త్ లార్డ్ ట్వెల్త్ లార్డ్తో రిలేషన్లో ఉంటారో అప్పుడు వారు ఎక్కువగా ఫారిన్ జర్నీస్ షార్ట్ ట్రిప్స్కి వెళ్ళొస్తూ ఉండడం బిజినెస్ పరంగా ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒక్కొక్క ప్లానెట్ థర్డ్ హౌస్లో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు అనేది క్లుప్తంగా చూసుకుంటూ ఉన్నట్టయితే రవి థర్డ్ హౌస్లో ఉండడం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. అది ఓవరాల్ సక్సెస్కి కెరియర్లో సక్సెస్కి సన్ ఇన్ థర్డ్ హౌస్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్. అలాగే మూన్ ఇన్ థర్డ్ హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో మూన్ బ్రదర్స్తో మంచి రిలేషన్ అంటే తనకంటే చిన్నవాడు అంటే యంగర్ బ్రదర్ తమ్ముడు ఆ యంగర్ బ్రదర్తో మంచి రిలేషన్స్, అలాగే మంచి ఇమాజినేటివ్ మైండ్, క్రియేటివ్ మైండ్ ఉండడము అటువంటి మూన్తో పాటు బుధుడు కానీ ఫిఫ్త్ లార్డ్ కానీ చేరుకుని ఉంటే వాళ్ళు క్రియేటివిటీకి సంబంధించిన రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అది కంప్యూటర్ యానిమేషన్ గ్రాఫిక్స్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, మూవీస్లో డైరెక్టర్స్గా కావచ్చు ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని అందిస్తాడు. ఇక మార్స్ థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే బ్రదర్స్ నుంచి మంచి కోఆపరేషన్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీగా ఎదగడానికి చాలా మంచి అద్భుతమైనటువంటి కాంబినేషను ఈ మార్స్ ఇన్ థర్డ్ హౌస్. సిక్స్త్ లార్డ్తో సంబంధం ఉంది, మార్స్ సిక్స్త్ లార్డ్గా ఉండి థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉండడం ఇవన్నీ కూడా
మంచి స్పోర్ట్స్ని కెరియర్గా ఎంచుకోవడానికి ఉపయోగపడేటువంటి కాంబినేషన్స్. అలాగే బుధుడు థర్డ్ హౌస్లో, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్మెంట్, చాలా అద్భుతంగా రాణిస్తారు బుధుడు థర్డ్ హౌస్లో. స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారు చాలా తెలివైన వారు, తమ తెలివితేటలతో, చాతుర్యంతో, తమ రచనలతో అందరినీ ఆకట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగిన వారే ఉంటారు మెర్క్యూరీ థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. జూపిటర్ కనుక థర్డ్ హౌస్లో ఉంటే వారు చాలా విద్యార్థులుగా ఉండడము, మంచి ఎడ్యుకేషన్ని వారు పొందడము, తర్వాత తమ యొక్క నాలెడ్జ్ ద్వారా 10 మందికి సహాయం చేయడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని జూపిటర్ థర్డ్ హౌస్లో అందిస్తాడు. జర్నలిజం లాంటి ఫీల్డ్స్లో మంచి రాణింపడానికి కూడా జూపిటర్ ఇన్ థర్డ్ హౌస్ చాలా బాగా సహాయపడతాడు. అలాగే వీనస్ ఇన్ థర్డ్ హౌస్ మూవీస్లో రాణించడానికి చాలా మంచి కాంబినేషన్ అది. ఇక సాటర్న్ ఇన్ థర్డ్ హౌస్ అనేది ఓవరాల్ సక్సెస్, వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఫర్ సాటర్న్. సాటర్న్ ఎప్పుడైతే థర్డ్ హౌస్లో ఉంటాడో చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తాడు కెరియర్లో, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మంచి సక్సెస్ ఇచ్చేటువంటి కాంబినేషన్ సాటర్న్ ఇన్ థర్డ్ హౌస్. ఇక అన్నిటికంటే అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ రాహు ఇన్ థర్డ్ హౌస్. రాహు థర్డ్ హౌస్లో ఉంటే అది పరాక్రమ స్థానము, తన యొక్క ధైర్య సాహసాలతో ఉన్నతమైన శిఖరాలను చేరుకోవడానికి, తను చేపట్టిన వ్యాపారంలో అద్భుతమైన విజయాలు తన ధైర్య సాహసాలతో అందుకోవడానికి రాహు చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ థర్డ్ హౌస్ రాహు. అలాగే థర్డ్ హౌస్ కేతు కూడా చాలా మంచిది, ఫారిన్ ట్రిప్స్, ఫారిన్ ట్రావెల్ ద్వారా మంచి కెరియర్ సాటిస్ఫాక్షన్, అలాగే వెల్త్ అంటే సంపదని కూడా తను సొంతం చేసుకోవడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని కేతు అందిస్తారు థర్డ్ హౌస్లో. కాబట్టి థర్డ్ హౌస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి జాబ్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌస్ అది. ఆ థర్డ్ హౌస్ థర్డ్ లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చాలా మంచి రిజల్ట్స్ని జాతకుని అందుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.